పరిస్థితి ఏంటి? ఇట్స్ నాట్ మై ప్రాబ్లం. అంటే ప్రస్తుతం నా దగ్గర డబ్బు. అదే నోరుందిగా, మాట్లాడి ఫైట్ చేసే వాళ్ళ దగ్గర డబ్బు లాక్కో, లేకపోతే నడిచే వెళ్ళు. హే స్టాప్, హే స్టాప్! నేను పోలీస్ దగ్గరికి వెళ్ళి నువ్వు లేపుకొచ్చావని కంప్లైంట్ చేస్తా. Stop. Hold on. Please stop. Hey, come. Stop. Paisag. Paisa de do. Huh? How much? Kitna? Ek ke liye 500. 500? Five? 1 minute, huh? Anta matlade sanu. Okkokariki 1000 rupees. 1000 rupees? Yeah, your share. Ye wala chustano? Money? Undo istano. Thank you. డిస్టర్బ్ చేస్తుంది ఈ దోమ. నిన్ను కాదు దోమని అన్నాను. అప్పుడే చెప్పాను అంకుల్కి, ఇండియాకి పోమని ఒకటే నసా వింటేగా భయంకరంగా ఆకలిస్తుంది. నేను నీ గురించి అలా అనుకోలేదు. ఏమనుకున్నావంటే? సింగిల్ గా నేనున్న రేప్ చేయలేదుగా. దాందే ఉంది, ఇప్పుడు చేసేయచ్చు. అది నీ వల్ల కాదు, నేను కనపడలేదని నువ్వు వెతుక్కుంటూ వచ్చినప్పుడే నీ క్యారెక్టర్ అర్థమైంది. పాపం ఆ డ్రైవర్, ఒక్క దెబ్బతో మొహం వాచిపోయింది. వాడిని చూడగానే నాకు నవ్వు వచ్చింది. అంతా నీ వల్ల. నేను వాడిని కొట్టమన్నానా? కాదు. మరెందుకు వాడిని కొట్టావు? ఏదో ఫ్లోలో కొట్టేశాను. అబద్ధం, ఎందుకు కొట్టావు? టెల్, చెప్పు అర్జున్. నాకంటే ముందు వాడు రేప్ చేయడం ఏంటి అనిపించింది చాలా. You bloody stupid idiot! How dare you! Durmargura! Hey! Bus! Hey! Stop! Stop! Stop please! Left! Left! Hey! Ma'am, please, ma'am. We need a lift, ma'am. Sorry. Please, we really... This is ladies college bus. Gents not allowed. Madam, ఇతని వల్ల మీకు ఏ ప్రాబ్లం రాదు. లేడీస్, జెంట్స్ ఇద్దరూ ఇతనికి ఒకటే. ఏమంటున్నావు? ఇతనికి చూపు లేదు. నమ్మలేకపోతున్నానే. అవునవును, నా కళ్ళు కనిపించు. మీరెవరు సార్? మీరే చూసారుగా, మిమ్మల్ని చూడలేకపోయాడు. అయ్యో పాపం, లోపలికి రండి. థ్యాంక్ యూ మ్యామ్. డోర్ సరిగా మూయలేదనుకుంటా. మీకెలా తెలుసు? సౌండ్ విని చెప్పు. ఓవర్ యాక్టింగ్ చేసి దొరికిపోకు. మీలాంటి ఒక అందమైన అమ్మాయి పక్కన కూర్చోడానికి సీట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నేను అందంగా ఉన్నానని మీకెలా తెలుసు? అదే, మీ పర్ఫ్యూమ్ స్మెల్ బట్టి చెప్పాను. ఖచ్చితంగా మీకు 20-22 ఏళ్ళు ఉంటాయి. స్టైల్ గా బాగా అందంగా ఉంటారనుకుంటా. అబ్బే, అలాంటిది ఏం లేదులేండి. ఆ చెవి పక్కనున్న కర్లీ హెయిరే కొంచెం తేడాగుంది. ఆ విషయం మీకెలా తెలుసు? మామూలుగా అందమైన అమ్మాయికి కర్లీ హెయిర్ ఉంటుంది కదా. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. అర్జున్, నువ్వు వచ్చి ఇక్కడ ఫ్రీగా కూర్చో. నానా, ఐల్ టేక్ కేర్. ఇలాంటి వాళ్ళందరికీ హియరింగ్ సెన్స్ ఎక్కువ ఉంటుందంటారు. ఇప్పుడు నేనేం చేస్తున్నానో చెప్పండి. 5-star చాక్లెట్ ఓపెన్ చేస్తున్నారు. చాక్లెట్ అన్నారు, ఓకే, అది ఎలా 5-star అని అంత కరెక్ట్ గా చెప్తున్నారు? అది మీరు ఓపెన్ చేసే సౌండ్ ని బట్టి కనిపెట్టాను. ఒక్కొక్క చాక్లెట్ రేపర్ కి చిన్న తేడానే ఉంటుంది, అది షార్ప్ గా గమనిస్తే అర్థమవుతుంది. ఓ గ్రేట్ యా. మరి ఒక అందమైన అబ్బాయిని అంతమంది అమ్మాయిల ముందు అలాగే ఇంట్రొడ్యూస్ చేసేది, అందుకే అలా చేశాను. అవును, ఎవరో ఒక అమ్మాయి నా చేపట్టుకుంటే నీకెందుకు కోపం వస్తుంది? కోపం రాలేదు, ఆ అమ్మాయిని చూసి పాపం అనిపించింది. దేనికి? పుల్లి నోట్లో చేయి పెట్టటము,
అబ్బాయిల్ని చేతో పట్టుకోటము ఒకటేగా, ఇది తెలియకుండా నిన్ను చేతో పట్టుకుంది. తమరికి అలాంటి పొలులు ఎన్ని తగిలే? నిన్ను ఫస్ట్ టైం గుడికి తీసుకెళ్ళబోతున్నాను. ఏంటి ఊరికే క్వశ్చన్స్ వైకు, మాట్లాడకుండా నాతో రా. అయ్యా మనం క్షమించాలి, అమ్మాయిలు చీర కట్టుకునే గుళ్ళోకి రావాలి. అయ్యా గుళ్ళో జనాలు ఎక్కువ, మీరైనా కొంచెం చెప్పండి. ఏమండి చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారండి. అందుకని ఆలయ ఆచారాలని మనం మార్చగలమా చెప్పు. ఏంటి మీరు కొత్త దంపతులా? అదేం కాదు. మరి వీళ్ళెవరా? అవునమ్మా. సరే అమ్మాయిని నా కూడ పంపించు. ఓ థ్యాంక్స్ అమ్మా. ఆవిడ ఏమడిగిందని నువ్వు వెకిలిగా నవ్వా? అవన్నీ తర్వాత చెప్తాను, ముందు ఆవిడతో వెళ్ళు. వెళ్ళు. ఈ గుడికున్న ప్రత్యేకత ఇదిగో ఈ స్తంభమే. మనం కోరుకున్నది మనసులో తలుచుకుని ఈ స్తంభాన్ని వెనక నుంచి పట్టుకున్నప్పుడు ఇద్దరు చేతులు కలిస్తే అనుకున్నది జరుగుతుందని అందరి నమ్మకం. ఇప్పుడు సంతోషమేగా గుడి తీసుకెళ్ళు. నేను రాను. మరి నేను మాత్రం ఒంటరిగా. ఏ ఆ పూజారి విన్నారుగా, అమ్మాయి కావాలంటే ఆయన వైఫ్ ఉందిగా. ఇప్పుడు వస్తావా రావా? వాయిస్ పెంచుతున్నావు. సారీ ప్లీజ్ రావా. అది నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావా? ఏమన్నా? అదే దేని గురించి ఆలోచిస్తున్నావా అని. డెఫినెట్ గా నీ గురించి ఆలోచించలేదు. అయ్యా ఇంకా నయ్యం. సారా సారా వేరే దారే లేదు ఈ రాత్రికి ఇక్కడే. అయ్యో ఒకటి దుమ్ము కుప్పగా ఉంది, నాకు భయంగా ఉంది. నేనున్నానుగా. అదే కదా నా భయం. అది నేను చెప్పాలి, ఈ కాలంలో అమ్మాయిలు నేను నమ్మలేం. అయ్యయ్యో వెరీ స్మార్ట్, ముందు ఈ చోటు అంతా క్లీన్ చేయి. ఓకే క్విక్. నీ జీ గోపాల్ జే జయంతి, గోపాల్ లవ్స్ జయంతి. హే అర్జున్ ఒకసారి ఇటు చూడు, ఇంతకి ముందు మనలాగే ఇక్కడికి లవర్స్ వచ్చి వెళ్ళారు. హే ఏమన్నా మనలాగే అంటే? అది ఐ మీన్ దారి తప్పి మనలాగే ఇక్కడికి వచ్చారని చెప్పబోయి. అంతేనా? లవర్స్ మాత్రమే కాదు, 4 కాక్రోచెస్, 2-3 రాట్స్, ఒక పిల్లి కూడా వచ్చి వెళ్ళాయి మనలాగే. అంటే అవి కూడా లవ్ చేయడానికి ఇక్కడికే వచ్చాయంటావా? అర్జున్ ఎందుకు అలా చూస్తున్నావు? ఓ ట్వింక్లింగ్ స్టార్స్, రొమాంటిక్ మూడ్, మై ఏంజెల్ ఇస్ వెయిటింగ్ ఫర్ మీ డియర్. నీ కళ్ళల్లో కనిపించే ప్రేమ, చలి రేపుతున్న చీకటి, కౌగిలించుకోమంటున్న గాలి, అందమైన నువ్వు, ఒకే ఒక్క ముద్దు పెడితే చాలు. మరణమైన నీ మనసులో ఏమనుకుంటున్నావో చెప్పనా? ఏంటి మైండ్ రీడింగ్? మైండ్ రీడింగ్ మాత్రమే కాదు, యునో ఐ నో లిటిల్ బిట్ ఆఫ్ ఇటాలియన్ అస్ట్రాలజీ అండ్. నీకు అవన్నీ తెలుసా? నా ఫ్యూచర్ చెప్పవా? నేను ట్రెడిషనల్ మెథడ్స్ అవి ఫాలో అవ్వనే. చెయ్యి కాదు కానీ కాల్ చెప్పు. కాలా? ఓకే. నీలాంటి అందమైన కళ్ళున్న అమ్మాయిలకి బ్రైట్ ఫ్యూచర్. స్వీట్ లిప్స్ ఉన్న అమ్మాయిలకి వాయిస్ సూపర్గా ఉంటుంది. పైన చెప్పు.
నీ మనసులో బటర్ఫ్లైలా తిరుగుతున్నది ఏంటంటే? ఏంటి? నాకు నిద్ర వస్తుంది, ఇంకా అబద్ధాలు చెప్పడం నా వల్ల కాదు. ఐఎమ్ సారీ, గుడ్ నైట్. ఇందా బ్రేక్ఫాస్ట్. నేనేమైనా రాబిట్ అనుకున్నావా? నాకొద్దు, నువ్వే తిను. ఇక్కడ ఇంకేమీ దొరకవు, ఇవే దొంగతనంగా పట్టుకురావాల్సి వచ్చింది. కళ్ళకు మంచిది, సైలెంట్ గా తిను. వద్దు, బర్త్డే రోజు నేను ఫాస్టింగ్ చేస్తానులే. ఏయ్, చెప్పనే లేదు, నీ బర్త్డే సెలబ్రేట్ చేయాలి అంతే కదా. గివ్ మీ 10 మినిట్స్, ఓకే? ఇంకొంచెం ముందుకి, ఇక్కడ కళ్ళు తెరవకూడదు, సరేనా? జీవితం చిన్నదే కానీ ప్రతి క్షణం నీది కాదా, కొత్తగా నేడే రెక్కలొచ్చాయే నీవు నేను కలిసి వెళ్తుండే లోకమంతా బాటే గబుతుందే. మ్యూజిక్ స్టార్ట్. నీకు నేను నిజం చెప్పనా? ఈరోజు నా బర్త్డే కాదు, అబద్ధం చెప్పాను. ఒక అమ్మాయి అబద్ధం చెప్తే చాలు సొల్లు ఖర్చుకుంటూ వచ్చిస్తారే. అర్జున్ కార్ 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 యే! అర్జున్ రా, వెళ్దాం, ఇందులో కీ ఉంది. ఏంటి ఆటలగా ఉందా? కార్ కొట్టేద్దాం అంటున్నావా? ఇప్పుడు మనకి వేరే దారి లేదుగా. నా వల్ల కాదు అర్జున్, లెట్స్ గో. సరే పద, కార్లో కూర్చో, పద వెళ్దాం. ఇప్పుడు మన కార్ తీసుకెళ్లి మెయిన్ ఏరియాలో పోలీస్ స్టేషన్ వస్తుందిగా, అక్కడ హ్యాండ్ ఓవర్ చేద్దాం. ఎవరు బంటో దుబ్బుకెళ్తే. లెట్స్ గో. ఏం కార్ ఇది? సాంగ్స్ లేవు, ఏసీ లేదు, నీళ్లు లేవు. నీ బెన్స్ కూడా ఈ టైప్ లోనే ఉంటుంది కదా. గ్రాండ్మా, ఐ వాంట్ మై బెన్స్ కార్ ఇమిడియట్లీ. అవన్నీ లేకపోయినా పర్వాలేదు, 10 నిమిషాలు కూడా ఉండలేదు. వన్ బ్రేకే లేదు. మేడం, ఎక్స్క్యూజ్ మీ. అలాంటి మాట నన్ను తెలుసా తమరికి? ట్రైన్లో మొదలైన మన మీటింగ్ ట్రైన్లోనే అయిపోతుంది కదా. అవునవును, బ్లాక్ టికెట్తో స్టార్ట్ అయిన పోయాను, ఇప్పుడు వితౌట్ టికెట్తో ఎన్కోబోతుంది. ఏంటి మిస్సెస్ మల్లికా కేసు, ఎప్పుడు నాతో గొడవ పడుతూ ఉంటావు, ఏమైంది? ఏం లేదు. కమ్, ఎక్స్క్యూజ్ మీ, కొంచెం జరిగి కూర్చుంటారా? రా. థ్యాంక్ యూ. స్మైల్. ప్రేమలో ఓడిపోయిన వాళ్ళకంటే ప్రేమను చెప్పకుండా ఓడిపోయిన వాళ్ళే ఎక్కువ. ఆలోచించుకో, ఇంకో 6 hours ఊరు వచ్చేస్తుంది. చెప్పే. హే అర్జున్, ఐ లైక్ యూ, యూ డిఫరెంట్. థ్యాంక్స్. నువ్వెందుకు నాకు నచ్చావు తెలుసా? నువ్వు ఒక్కడివే. నేను మీట్ అయిన అబ్బాయిల్లో ఐ లవ్ యూ చెప్పిన వాడివి. మిగతా వాళ్ళందరూ 10 నిమిషాల్లోనే ఐ లవ్ యూ చెప్పేశారు తెలుసా? ఏమాలోచిస్తున్నావు? ఏం లేదు, జీవితంలో కొంతమందిని మీటేటప్పుడు కలిగే సంతోషం విడిపోయేటప్పుడు ఉండదు కదా. ఏమైంది? కళ్ళలేదో పడింది. కొంచెం తెరు, కొంచెం తెరు.
ఏంటి అలా చూస్తున్నావు? పెళ్లి చేసుకోవాలా వద్దా అని ఒకటే కన్ఫ్యూషన్గా ఉంది. నేను బాగున్నానా? ఓకేనా? జ్యువెల్స్, మేకప్ కొంచెం ఓవర్ అయింది కదా. ఇప్పుడు నన్ను చూడ్డానికి వచ్చిన అబ్బాయి నువ్వే అనుకో, ఏమంటావు? ఓకే మాత్రమేనా? అద్భుతంగా ఉన్నావు. ఒకవేళ దానికి నచ్చకుండా పోతే? నచ్చుతావు. ఎలా చెప్పగలుగుతున్నావు? ఎవరికైనా నువ్వు నచ్చుతావు. నేనే చాలా నర్వస్గా ఉన్నాను. ఇలా ఉండడం ఇదే ఫస్ట్ టైం. ఇంతకంటే ఎవరినైనా లవ్ చేస్తే బాగుండేది. నాన్న చెప్పారు కదా అని ఒప్పుకున్నాను, కానీ ఇప్పుడు చాలా భయంగా ఉంది. వద్దని చెప్పేనా? నీకోసం కింద అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎందుకో చాలా అనీజీగా ఉంది. అర్జున్ ప్లీజ్, నువ్వు నాతో ఉండవా? నువ్వు నాతో ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది. నేను బయలుదేరుతున్నాను, నాకు 3:45 ఫ్లైట్. నో అర్జున్, కాసేపు నాతో ఉండొచ్చుగా. నో అను, ఇంకో 2 వీక్స్లో వేరే ఊరికి వెళ్ళిపోతాను. కొత్త ప్రాజెక్ట్, కొత్త ఫ్రెండ్స్, గతాన్ని గుర్తు చేసుకునే టైం కూడా ఉండదు. మనం ఇద్దరం స్ట్రేంజర్స్గానే మీట్ అయ్యాం, స్ట్రేంజర్స్గానే విడిపోతాం. లైఫ్లో మనకి దక్కే విషయాల కంటే మిస్ చేసుకునే విషయాలే ఎక్కువ. కొన్ని విషయాలు మనకు ఒక్కసారే దొరుకుతాయి, మిస్ అయితే అది తలుచుకుంటూ జీవితాంతం బాధపడాలి. అర్జున్, నీకేమైంది? నథింగ్. మళ్ళీ మనం ఎప్పుడైనా ఎక్కడైనా యాక్సిడెంటల్గా మీట్ అవ్వచ్చు, లేదా మీట్ అవ్వకుండానే జీవితం ముగిసిపోవచ్చు. నేను బయలుదేరుతాను. అక్క కింద అందరూ వెయిట్ చేస్తున్నారు, రెడీయా? ఓకే, బాయ్. హ్యాపీ మ్యారేజ్ లైఫ్. ఎందుకు నా వెంట పడుతున్నావు? నేను వాడిని పెళ్లి చేసుకుంటాను. ఇటు చూడు. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velamkonda Srinivas. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.